అందుకని బడ్జెట్లో అందరికీ గుండుసున్నా, వాటి కల్లా డొల్లా ప్రచారం గోల్మాల్ గోవిందం తప్ప ఎవ్వరికీ ఏం లేదు. దాంట్లో పేద ప్రజలకైతే గుండుసున్నా, ఇంతకన్నా సిగ్గుసరం ఇంకోటి ఉండదు, ఇక ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. అసలు ఈ ప్రభుత్వానికి మెదడు లేదు, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి చాలా తెలివి తక్కువ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు దేశంలో చాలా తెలివి తక్కువ మెదడు లేని ప్రభుత్వం. నాలుగు బొమ్మలు దొంగ దొంగ సోషల్ మీడియాలా, దొంగ సోషల్ మీడియా ఒకటి పెట్టారు ఇక్కడ. పూర్తి అధర్మమైనటువంటి పచ్చి అబద్ధాలు చెప్పేటువంటి, ఒకే అబద్ధాన్ని వెయ్యిసార్లు చెప్పేటువంటి, ఇతరులను కించపరిచేటువంటి ఒక దిక్కుమాలినటువంటి దరిద్రం కొట్టి సోషల్, అట్లాంటి దొంగ ప్రచారాలతోని గుజరాత్ మోడల్ ఓ తలా తోక లేనటువంటి, పేదలను పూర్తి హీనంగా చూసేటువంటి దిక్కుమాలిన మోడల్ అది. ఎందుకు వెనకొచ్చే మోడల్ కాదు అది. ఊపర్ పరేష్ శేర్వాణి అందరు పరేషాని మోడల్ గుజరాత్ మోడల్ అంటే. పైన పటారం లోన లోటారం. 80% టైం గడిపినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ పెట్టినటువంటి బడ్జెట్ ఇగో ఇంత దిక్కుమాలినతనంగా ఉంది, ఇంత దరిద్రంగా. రైతులకు మొండి చేయి, పేదలకు మొండి చేయి. సరే, ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహారం చేసింది, చాలా దరిద్రం కొట్టి వ్యవహారం చేసింది. పవిత్రమైన గంగానదిలో శవాలు తేలేటట్టు చేసింది, అంత దరిద్రం కొట్టి ప్రభుత్వం. ఏమి రాదు, గోల్మాల్ గోవిందం పోతే కేంద్రం బతుకుతాంది, అంత దరిద్రం కొట్టి ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ పరిపాలన అంటే దేశాన్ని అమ్ముడు, నమ్మి ఓట్లేసిన ప్రజలకు అమ్ముడు, దాంతో రాజకీయ పబ్బం గడప మంది మీద వాడి భారతీయ జనతా పార్టీ ఈజీకోటికి ఇది కనబడుతుంది. ప్రజలకు మత పిచ్చి లేవాలి, తద్వారా నాలుగు ఓట్లు కొల్లగొట్టుకోవాలి. పక్క వాళ్ళే చెప్తారు కదా సిగ్గు లేకుండా, మా మతతత్వం మత పిచ్చి లేపాలి, మంది మీద వాడు ఏడవాలి, దేశ ఆస్తులన్నీ అమ్మాలి, దానికో డ్రామా కొట్టి ఏదో తమాషా చెప్పి భారత శ్లోకం భగవద్గీత శ్లోకం అని మందిని గోల్మాలు తింపాలి. ఇది గోల్మాల్ గోవిందం, ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. అన్ని పచ్చి అబద్ధాలు. మనకన్నా 15 దేశాలే దరిద్రం కొట్టి ఉన్నాయి. మన ఘనత వహించిన మోడీ గారి ప్రభుత్వం సాధించినటువంటి ఘనత, దానికి డబ్బా కొట్టుకున్నాడు సిగ్గు కూడా లేకుండా. ఇతరుల మీద వాడు ఏడు, ఇతరులను నిందించుడు ఇష్టం వచ్చిన పద్ధతిలో. రేకు డబ్బాలు రాలేసి ఊపినట్టు లోడలోడలోడ ఒర్రుడు తప్ప, పొద్దున్నైతే మత పిచ్చి లేపి మందిని దిట్టుడే తప్ప, చాలా దరిద్రంగా పచ్చి అబద్ధాలు మాట్లాడడం. దేశాన్ని నమ్ముతున్నారు అంటే ఇప్పుడు ఎయిర్ ఇండియాని అమ్మిరి. ఇలా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా అద్భుతమైన సంస్థ అండి ఎల్ఐసి. బడ్జెట్లో చెప్పిన దాన్ని అమ్మేస్తామని. ఎల్ఐసిని ఎందుకు అమ్ముతున్నారు మోడీ గారిని అడుగుతున్నా? బీమా కంపెనీలకు మీరు బ్రోకర్లు వ్యవహరిస్తున్నారా, వాళ్ళకి లాభం చేస్తారా? ఎస్, నేను ఆరోపిస్తున్నా తప్పకుండా. ఏం దందా ఇది నాకు అర్థం కాదు. ఎవరు మోసం చేస్తున్నారు మీరు? ఇంత ఆత్మవంచన మీరు చేసుకొని ప్రజలను వంచి అన్ని అబద్ధాలు చెప్పి గోల్మాల్ చేసి ఇదేమని ఆయన రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన మీరు అయిందా? అన్ని అబద్ధం, పచ్చి బోకస్. బై 22 హౌసింగ్ ఫర్ ఆల్, ఇది గోల్మాల్ అని నేను అంటున్నా. వాస్తవం కాదా? ప్రతి ఇంటికి 15 లక్షలు ఇస్తాం, నల్లధనం తెస్తాం. తెచ్చిండ్రా, చెప్పిన నల్లధనం దేలే. ఉల్టా మీ హయాముల్ని అతి ఎక్కువ బ్యాంకు మోసగాళ్ళందరినీ విదేశాలకు పంపించింది. గజ దొంగలు, బ్యాంకు దోపిడిగాళ్ళు, బ్యాంకులను ముంచిన వాళ్ళందరూ మీ హయాంలో వేరే దేశంలో పోయి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. బ్లాక్ మనీ గాళ్ళందరినీ బయటికి పంపిన గనులు మీరు. బ్లాక్ మనీ తేలే, 15 రూపాయలు కూడా వెనికియలే. 15 లక్షలు ఇస్తామని పచ్చబద్దాలు చెప్పి మీరే కదా చెప్పిన 15 లక్షలు ఇస్తామని, మేము చెప్పలే కదా. అన్ని బోగస్ అండి. ఇప్పుడున్న ఈ కేంద్ర ప్రభుత్వానికి, ఈ పార్టీకి, ఆ బీజేపీ పార్టీకి సిగ్గుశరం కూడా లేదండి. కనీసం సిగ్గుశరం ఈ భారత సమాజం అనుకున్నది అనుకున్నట్టు పురోగమించాలంటే ఈ దరిద్రం కొట్టు పార్టీని కూకటి వేలతో పీకి బెంగాల ఖాతాలో పారేయాలి. చేస్తాం తప్పకుండా, పని చేస్తాం, 100% చేస్తాం. బాగా పొగరు కూడా నెత్తికెక్కింది వీళ్ళకు. తప్పకుండా కూకటి వేలతో పెకిలించి పారేస్తాం. ఎంత కురుసబుద్ధున్న ప్రధానమంత్రి ఉండే దేశంలో అంటే, నేను బాధతో చెప్తాను ఈ మాట, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే మా మోడీ గారికి నిద్ర పడతలేదు. ఆయన దేశానికి కాదు ప్రధానమంత్రి, గుజరాత్కే ప్రధానమంత్రి. సిగ్గుతో చెప్తున్నాను నేను ఈ మాట. దీనికి ఒక శిఖండిని పెడతామని ఇలా బడ్జెట్ ప్రకటించారండి. దీనికి పోటీకి ఒక శిఖండిని డైరెక్ట్ గుజరాత్ అంటే బయట పడితే సిగ్గు వద్దని చెప్పి దాని పేరు గిఫ్ట్ సిటీలో పెట్టి, గిఫ్ట్ సిటీ అట. మన హైదరాబాద్ యొక్క ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్కు శిఖండిని తెచ్చిపెట్టింది ఇలా మోడీ గారు. అహ్మదాబాద్ శాంతి పర్వం శ్లోకం చెప్పినవే నీ ఆత్మ ఘోషించలేదా? ధర్మం గురించి చెప్తూ ఇంత అధర్మమా? హైదరాబాద్ యువకుల్లారా, హైదరాబాద్ మేధావుల్లారా, ఆలోచన చేయాలి మీరుగా. ఈ బీజేపీ నీతి ఏంది? ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం, ఇది అన్యాయం కాదండి? ఇది కేంద్ర ప్రభుత్వం వివరించే తీరు ఇదేనా? ఇంత కురుస ప్రధానమంత్రి ఈ దేశానికి. పెద్ద జోక్ అండి ఇంకోటి, ఇలా బడ్జెట్ల నదుల అనుసంధానం. సో బిగ్ జోక్, జోక్ ఆఫ్ ద మిలీనియం. ఎంత ఆత్మవంచన అండి, ఇలా బడ్జెట్లో చెప్పేది అంతా అబద్ధమే. క్రిప్టో కరెన్సీ మీద 30% పన్ను వసూలు చేస్తాం, తలా తోక ఉందేమన్నా? ఐఎమ్ ఆస్కింగ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, వాట్ ఈస్ ద ఆన్సర్? ఆర్ యూ అక్సెప్టింగ్ క్రిప్టో కరెన్సీ ఇన్ దిస్ కంట్రీ? అదర్వైజ్ బుర్ర లేకుండా ఎట్లా చెప్పినా ఇవాళ 30% ట్యాక్స్ వసూలు చేస్తాను. వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్, దిమాగ్ హైస్ కేంద్ర సర్కార్కో. నదుల అనుసంధానం, సిగ్గుచేటు ప్రభుత్వం సిగ్గుపడాల. గోదావరి కృష్ణ అనుసంధానం ఏమి బొందా చేస్తా, ఎట్లా చేస్తావా? నాకు అర్థం కాదు. ఏ అధికారంతో నువ్వు చెప్పినావు గోదావరి కృష్ణ కావేరి అనుసంధానం చేస్తాను? అండర్ వాట్ పవర్? నువ్వు మా నీళ్లను మాకు అడగకుండా నువ్వు కొంచెం కావేరి నదులు ఎట్లా కలుపుతావు? ఏ అధికారంతో కలుపుతావు? ఇది జోక్ కాదా? నేను రేగు డబ్బాలు రాళ్ళేసి ఊపినట్టు లొడలొడ ఊపినట్టున్నా, ఎందుకంటే నువ్వు ఇందుకే ఏకే బాత. మేము పండించిన పంట కొనే ముఖం లేదు మీ తెలివికి, సిగ్గు కూడా లేదు.
ఈ దేశంలో నీళ్ల కరువు ఉండటానికి వీలే లేదు. దేశం దేవుడిచ్చినటువంటి సంపద, ప్రకృతి ఇచ్చినటువంటి వరం. 65,000 టీఎంసీల నీళ్లు ఉన్నాయి భారతదేశానికి. ఓన్లీ 35,000 టీఎంసీస్ ఎక్స్ప్లాయిటెడ్, 30,000 టీఎంసీ సర్ప్లస్ బార్డర్ ఈస్ దేర్. భగవంతుడు ప్రకృతి ఇచ్చినటువంటి వరం భారతదేశానికి 65,000 నుంచి 70,000 టీఎంసీల నీటి లభ్యత ఉంది. దేవుడిచ్చిన ప్రకృతి ఇచ్చిన సంపద ఉండగా దాన్ని వాడే మీ యొక్క తెలివిలేని మీ అవివేక పరిపాలన కాదా? ఐఎమ్ ఆస్కింగ్ ది మినిస్టర్ జల్శక్తి అండ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్? అద్భుతమైన పరుగులు తీసేటువంటి రాష్ట్రాల కాలాల్లో కట్టెలు పెట్టకండి. ఎంత నిస్సిగ్గుగా అంటే, ఎంత సిగ్గు లేకుండా అంటే చాలా బాధ అవుతుంది. ఇంత సిగ్గుమాలిన పార్టీ, ఇంత సిగ్గుమాలిన ప్రపంచం, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం నేను చూడలేదండి ఇదివరకు ఇండియాలో. సారీ, వెరీ సారీ. ఇంకో పెద్ద బోగస్ వీళ్ళు ప్రకటించేది, దేశాన్ని గోల్మాల్ చేసేది. సిగ్గుపడాల. జల్శక్తి మిషన్ అంటే వీళ్ళు బొంద మిషన్. మిషన్ లేదన్నా పాస్ లేదు. నేను చెప్తున్నా కదండి, డబ్బాల రాళ్ళేసి లొడలొడ ఊపినట్టు తప్ప జల్శక్తి మిషన్ ఎంత పెట్టినవరు అంటే 60,000 కోట్లు అడిగింది తెలివికి. అంత బోకస్ అది మిషన్. మేము నమ్మాలి, అడంబడాలి దేశం. ఇంత మోసమా? దీనికి ఇంకా మహాభారతం శాంతి పర్వంలో పద్యాలు చెప్పుడు, శ్లోకాలు చెప్పుడు సిగ్గు లేకుండా. ఇంత ఆత్మవంచనండి? మహాభారతంలో శాంతి పర్వంలో శ్లోకం కోడి చేసేటప్పుడు నీ ఆత్మ ఏడవలే నిర్మలా సీతారామన్ గారు? సిగ్గనబడాలి. కానీ ఆ శ్లోకం తీసుకుని పేరు తీసుకుని అర్హతనన్న మీ ప్రభుత్వానికి ఉందా? మీరు, మీ దిక్కుమాలిన పార్టీ, మీ ప్రభుత్వం ఈ దేశానికి పుట్టిన కుక్కమూతి పిందే మీరు. కనిపించలేదా నిర్మలా సీతారామన్ గారు? మహాభారత శాంతి పర్వాన్ని కోటు చేస్తావు నీ దిక్కుమాలిన నీ పచ్చబద్దాలకు. ఇప్పుడే ఏం చేస్తారు బీజేపీలు మీకు తెలుసు కదా. సాయి సంసారి లచ్చి దొంగ బట్టి అంత బట్టి పిచ్చోరుడు, ఫిల్దీ లాంగ్వేజ్ల దిట్టుడు. కేసీఆర్ మటుకు 1000 తిట్లు తిడతారు ఇక ఈ దొంగముఖం గాలు. ఎస్, దొంగముఖం గాలు అంటున్నా నేను. దరిద్రులు ఈ దేశాన్ని పట్టిన దరిద్రం. అందుకే కూకటి వేలతో పీక్ అవతల పడేయాలి. మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని ముద్దాడతారండి దరిద్రులు. నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఇక్కడ మొన్న నేను ఎన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే, ఎంత దుర్మార్గం అంటే, కేసీఆర్ కిట్టనో డిత్తం ఎవడన్నా సిగ్గునోడు చెప్పుకుంటాడంటే ఇది మా పథకం అని. గుండా ఏమన్నా సిగ్గు కూడా లేదా? చిచి, ముఖం మీద ఉమ్మేసినా కానీ సిగ్గు లేదా? అసెంబ్లీలో చెప్తే మీ బయట చెప్తే అయినా కూడా అంటే 6,000 రూపాయలు మాయే వాని బొందా? ఈ బీజేపీ వాళ్ళ సంస్థలు ఎంత సిగ్గులేని దరిద్రులు అంటే, ఇందులో పెట్టిన పోస్టులు ఉత్తర భారతంలో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా, ఈ మన ఓవైసీ అనేవాడు కూడా అక్కడక్కడ పోటీ చేస్తాడు. ఈ మధ్యలో పాపులర్ అయింది అక్కడ ఓవైసీకి గరికే పీచే నరేంద్ర మోడీనే బనువాయ ఒరణీయమ్మ. ఇంకోటి ఏంటంటే సిగ్గుశరం లేకుండా మాట్లాడతారండి. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు వచ్చేది గుండు సున్నా ఇన్ దిస్ కంట్రీ. వెన్ ఎవర్ ఇట్ ప్రాక్టిఫైస్, వెన్ ఎవర్ ఇట్ మెచ్యూర్స్, ఇట్ విల్ గో. ఆల్సో యు హావ్ ఫెయిల్డ్ టు క్రియేట్ ఎ ఫెడరల్ ఫ్రంట్ ఇన్ 2019. ఏదండి అభివృద్ధి కాదండి, అనుకున్నది జరగలే, మొత్తమే జరగలేని నేను చెప్తలేను. 25 ఇయర్స్ వీళ్ళు ఉంటాయి కదా ఈ సానాసులు, మస్తుగా చెప్తాం గట్టిగా. నేను కూడా 100 ఏళ్ళు ఉంటాను, ఉంటారు ఎవడని మన దగ్గర చంద్రబాబు నాయుడు చెప్పలేదా 20 ఏళ్ళు నేనే ఉంటాయి ఉన్నాడా? చెప్పలేదండి, మనమే ఉన్నాం కదా. మస్త నరక్తారు ఏదో ఒకటి అడగలు జవాబు అది. నువ్వే చెప్పాలా తెలంగాణ బిడ్డవు పోయి నువ్వు చెప్పు, నాకున్నది రేషం నీకు లేదా? మనకు ఎదురుగా పెట్టిన శిఖండి కాదా అయ్యేలా పెట్టింది? ఇమాందారిగా చెప్పు, గుండె మీద చేసుకు, అన్యాయం కాదా ఇది? నీ మనసు బాధ అయితే లేదా నాకే కావాలా?